నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఉంటే నీకేం ప్రాబ్లం లేదు కమ్మా. ఇదే నీ ఇల్లమ్మా, ఎన్ని రోజులైనా ఇక్కడుండే హక్కు అధికారం ఇవన్నీ నీకున్నాయి. అయితే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతానమ్మా. శాశ్వతంగా ఉండిపోవడం ఏంటమ్మా? అవునమ్మా, నా ఇంట్లోనే శాశ్వతంగా ఉండాలని నిర్ణయించుకుని వచ్చాను. ఎందుకమ్మా? కొత్త కథ అయితే చెప్పుకోవాలి, పాత కథే కదా. అంతే కదమ్మా, దాచుకోలేనంత దుఃఖం, తట్టుకోలేనంత సమస్య వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్నంత పిరికితనం కూడా వస్తుందంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోనని నీకు మాటిచ్చాను, కానీ అలాంటి పరిస్థితే వచ్చేలా ఉంది, అందుకే వచ్చేసానమ్మా. ఏంటమ్మా, ఏంటా మాటలు? అవునమ్మా, ఇంకొక్క క్షణం కూడా నా భర్త దగ్గర నేను బతకలేను అనిపించింది, అందుకే వచ్చేసాను. ఇంకా ఇంటికి వెళ్ళనమ్మా. అమృతి నీ పారట విషంగా మారిందని తనని తీసుకెళ్ళి ఓ పిచ్చోడింట్లో వదిలేసి వచ్చాను. అంతకంటే కావాల్సిందే ఉందమ్మా. 6 నెలలు ఇంట్లో పెట్టిన పిల్లిని అడవిలో వదిలేస్తేనే తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఎప్పటినుంచో ఆ ఇంట్లో పెరిగిన అమృత ఆ పిచ్చోడింటి నుంచి రాకుండా ఉంటుందా అమ్మా? అంటే ఆ అమృత మళ్ళీ వచ్చేసిందా? అది తిరిగి వచ్చినందుకే నువ్వు ఇంతలా షాక్ అయ్యావు. దాన్ని ఎవరు తీసుకొచ్చారో, ఏ కారణం చెప్పి తీసుకొచ్చారో తెలిస్తే ఇంకెంతలో షాక్ అవుతావో. ఎవరు తీసుకొచ్చారు? నా భర్త తీసుకొచ్చాడమ్మా.